ఓం నమో గణపతయే మనలో చాలామందికి వచ్చేటటువంటి సందేహం ఏమిటంటే ఏ కల వస్తే ఏ ఫలము స్వప్న శాస్త్రం గురించి చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు నాతో సహా అందరికీ కూడా వచ్చేటటువంటి సామాన్య సందేహమే ఇది ఏ కళకు ఏ ఫలం వస్తుంది ఏ కళకు ఏ దుష్ఫలం వస్తుంది అని భయపడుతూ ఉంటాం ఏదైనా మంచి కళ అయితే కనుక సంబరపడిపోతూ ఉంటాం కావున అందరి కోసము కూడా ఇప్పుడు మనం స్వప్న శాస్త్రాన్ని చెప్పుకోబోతున్నాము ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నవి శుభ స్వప్నములు అంటే ఈ కళలు వస్తే మనకు మంచి జరుగుతుంది ఏదో విధమైనటువంటి మేలు కలుగుతుంది ఏదో విధమైనటువంటి లాభం కలుగుతుంది శుభం కలుగుతుంది నదీ సముద్ర తరణం ఆకాశ గమనం తథా గ్రహ నక్షత్ర మార్తాండ చంద్రమండల దర్శనం నది ఈదుతున్నట్లు కానీ అలాగే సముద్రం ఈదుతున్నట్లు కానీ కల వస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది అలాగే మనం ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లుగా కూడా కలొస్తుంది చాలామందికి మనం ఏ యంత్రం యొక్క సహాయము లేకుండా ఏ వాహనంలోనూ కూడా కాకుండా అంటే విమానంలో కాకుండా గాలిలో అలా ఎగిరిపోతూ ఉన్నట్లుగా కలుస్తూ ఉంటుంది మనమే ఒక పక్షిలాగా ఎగురుతూ ఉన్నట్లుగా కలుస్తుంది ఆ విధంగా కల కూడా మంచిదిట గ్రహ నక్షత్ర మార్తాండ చంద్రమండల దర్శనం కలలో గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ అలాగే సూర్యమండలము చంద్ర మండలము కూడా దర్శనమైతే చాలా మంచిది యారోహణం చేయవ ప్రాసాద శిరసోపివా అన్నారు అంటే మేడ పైకి ఎక్కుతూ ఉన్నట్టు కానీ దేవాలయం పైకి ఎక్కుతూ ఉన్నట్లు కానీ కల వస్తే మంచిదే స్వప్నేచ మధిరాపానం బసా మాంసస్య భక్షణం కలలో మద్యం త్రాగుతూ ఉన్నట్టు కల వస్తే మంచిది స్వప్నంలో అట కళ్ళు త్రాగుతూ ఉంటే చాలా మంచిదట అంటే మద్యపానం చేస్తున్నట్టు కల వస్తే మంచిది కానీ నిజ జీవితంలో మద్యపానం చేస్తే మాత్రం మంచిది కాదు దృష్టిలో పెట్టుకోవాలి కల వస్తే మాత్రమే మంచిది కళ్ళు త్రాగుతూ ఉన్నట్లుగా ఆ కళ రావడం చాలా మంచిది అలాగే మాంసంలో భాగమైనటువంటి మెదడు లేదా గుండె తింటున్నట్లుగా కల వచ్చినా కూడా మంచిది క్రిమి విష్టానులేపశ్చ రుధిరేణ అభిషేచనం పురుగులు కానీ అలాగే అమేధ్యములు అంటే అపవిత్రమైనటువంటి పదార్థములు కానీ మన వంటికి పూసుకుంటూ ఉన్నట్లుగా లేదా ఎవరైనా మనకు పూస్తున్నట్లుగా కలవచ్చునా కూడా మంచిదే కృమి విష్టానులేపశ్చ రుధిరేణాభిషేచనం భోజనందధి భక్తస్య శ్వేత లేపనం రత్నస్యాభరణాదీని స్వప్నే దృష్ట్యా ప్రసిద్ధ్యతి అన్నారు ఇందాకనే మనం చెప్పుకున్నాము పురుగులు అపవిత్రమైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా మన వంటిపై పూసుకుంటున్నట్లుగా కలవస్తే కనుక మంచిది అలాగే రక్తంలో మునుగుతున్నట్లుగా లేదా రక్తం అభిషేకం చేసుకుంటూ ఉన్నట్లుగా ఎవరైనా మనపై రక్తం జల్లుతూ ఉన్నట్లుగా కలవచ్చినా కూడా మంచిది పెరుగన్నం తింటూ ఉన్నట్లుగా కలవస్తే చాలా మంచిది తెల్లటి బట్టను కానీ అలాగే గంధాన్ని కానీ ధరిస్తున్నట్లుగా కలవస్తే కూడా చాలా మంచిది దేవతా విప్ర పృథ్వీషాను ప్రశస్తాభరణాంగనాహ మనం స్వప్నంలో అట దేవతలను కానీ అలాగే బ్రాహ్మణులను వేద విద్వాంసుల్ని కానీ రాజుల్ని కానీ అలంకరణ చేసుకుని ఉన్నటువంటి స్త్రీలను కానీ చూసినట్లయితే మంచి జరుగుతుంది శుభం అలాగే వృషభే పర్వతే క్షీర ఫల వృక్షాధిరోహణం అన్నారు మనకు స్వప్నంలో ఎద్దు వచ్చినట్లయితే మంచిది పాలు అలాగే పళ్ళు ఉన్నటువంటి చెట్లు మనం కొండలను ఎక్కుతున్నట్లుగా కానీ కలవచ్చినట్లయితే చాలా మంచిది దర్పణ మీష మాల్యాప్తిం శుక్ల పుష్పాంబరాశ్రితాన్ మనకు స్వప్నంలో అద్దం లభించినట్లు అంటే మనకు ఎవరైనా అద్దం ఇచ్చినట్లుగా కలవచ్చునా కూడా మాంసం ఇచ్చినట్లు కలవచ్చునా పూలదండ ఇచ్చినట్లు కలవచ్చునా కూడా చాలా మంచిది ఈ మూడు మనకు ఏదో విధంగా లభించినట్లు కలవచ్చింది అనుకోండి దొరికాయి అనుకోండి చాలా మంచిది తెల్లని పుష్పములు అలాగే తెల్లని వస్త్రములు ధరించిన వారిని చూడటం చాలా మంచిది ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి వాటిలో ఏ కల వచ్చినా కూడా ధనలాభము ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక మీదట మనం దుస్వప్నములేమిటో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దుష్టంకిం పారిభద్రాధి రోహణం అన్నారు మోదుగా వేప పుట్ట మొదలైనవి మనం ఎక్కినట్లుగా కలవస్తే మంచిది కాదు నూనె ప్రత్తి తెలగ పిండి అలాగే లోహం ఏదైనా మనకు కలలో దొరికినట్లయితే కనుక ఆపద కలుగుతుంది మనకు పెళ్ళైనట్లు కానీ ఎర్రటి బట్టలు ఎర్రటి పువ్వుల మాలలు ధరించినట్లు కానీ కలవచ్చినట్లయితే మంచిది కాదు ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నట్లుగా కలవచ్చునా కూడా మంచిది కాదు పూర్తిగా వండబడినటువంటి మాంసాన్ని తింటున్నట్లుగా కలవచ్చునా కూడా శుభం కాదు గ్రహణం చూస్తున్నట్లుగా కానీ నక్షత్రాలు రాలుతున్నట్లుగా కానీ కలవస్తే మంచిది కాదు ఇంచుమించుగా మరణంతో సమానమైనటువంటి బాధను భరించాల్సి వస్తుంది అశోక వృక్షము గన్నేరు మోదుగ ఈ మూడు కూడా పుష్పించినట్లుగా కలవచ్చింది అనుకోండి అంత మంచిది కాదు మనం పడవ ఎక్కినట్లు వచ్చినట్లుగా కూడా మంచిది కాదు పడవ ప్రయాణం చేస్తున్నట్లుగా ఆ కలవచ్చినా కూడా మనకు మంచిది కాదు ఎర్రటి బట్టలు కానీ అలాగే రక్త చందనం కానీ ధరించినట్లుగాను లేదా స్త్రీ కౌగలించుకున్నట్లుగాను కలవచ్చునా కూడా అంత శుభం కాదు నెయ్యి లేదా నూనె ఒంటికి పూసుకున్నట్లుగా అభ్యంగనం చేసుకుంటూ ఉన్నట్లుగా కలవచ్చునా కూడా మంచిది కాదుట రోగం వచ్చినట్లుగా కానీ అలాగే జుట్టు పళ్ళు ఊడిపోయినట్లుగా కలవచ్చునా కూడా మంచిది కాదు గాడిద లొట్టిపిట్ట అలాగే పోతు వీటిని మనం ఎక్కినట్లుగా లేదా వాటిలో దేన్నైనా కట్టినటువంటి బండి ఎక్కినా కూడా ఆ విధమైనటువంటి కళ మనకు మంచిది కాదు మన ముక్కు చెవి చేయి ఇవి ఏవైనా ఎవరైనా ఖండించినట్లుగా కల అంత మంచిది కాదు బురదలో మునిగిపోవడం కానీ తైలాభ్యంగనం ఇందాక చెప్పుకున్నట్లుగా నూనె ఒళ్ళంతా కూడా మర్దన చేసుకుంటూ ఉన్నట్లుగా ఆ కల వచ్చినా కూడా మంచిది కాదు విషం తింటున్నట్లుగా విషాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఆ కల వస్తే మంచిది కాదు శవమును కౌగిలించుకొనుట అలాగే వట్టివేళ్ల వేరులతో మాత్రమే దిగంబరుడుగా వెళ్ళుట అంటే వట్టివేళ్ల వేర్లు చేతితో పట్టుకుని దిగంబరుడుగా నడుచుకుంటూ వెళితే కనుక శుభం కాదు నల్లగా ఉండేటటువంటి మనిషి మనకు కలలో కనిపిస్తే కనుక మృత్యువు వస్తుంది అని స్వప్న శాస్త్రం చెబుతూ ఉన్నది ఇంతేకాక ఎస్తో పశ్యతి వై స్వప్నే రాజానం కుంజరం హయం సువర్ణం వృషభం గాంబా కుటుంబం తస్య వర్ధతే ఇది మంచి ఫలాలు మళ్ళీ చెప్తూ ఉన్నారు ఇష్ట ఫలాలు ఇవన్నీ కూడాను స్వప్నంలో రాజును కానీ వృక్షాన్ని ఎక్కుతూ ఉన్నట్లుగా కానీ వృక్షాన్ని ఎక్కి అక్కడే మేలుకొంటే అంటే మనం వృక్షం ఎక్కుతూ ఉన్నట్లుగా కలవచ్చి ఎక్కుతూ ఉన్నట్లుగా లేదా ఎక్కిన తరువాత మేల్కొన్నాం అనుకోండి మంచిది ధనలాభం కలుగుతుందిట తెల్ల పాము మన కుడి భుజాన్ని కనుక కరిచినట్లు స్వప్నమైతే పది రోజులలో మనకు ఏదైనా లాభం కలుగుతుంది అలాగే మన నీటిలో ఉన్నప్పుడు తేలు పాము మింగినట్లు మనకు కలవస్తే కనుక జయం పుత్రలాభము లాభము కలుగుతాయి గొడుగు పాదుకలు చెప్పులు ఖడ్గము దొరికినట్లు కలవస్తే కనుక ధన లాభం కలుగుతుంది ఎద్దు కట్టినటువంటి బండి ఎక్కినా కూడా ధనప్రాప్తి అట పెరుగు దొరికినచో వేదప్రాప్తి కలుగుతుంది పాలు పెరుగు త్రాగినా కూడా నెయ్యి లభించినా కూడా కీర్తి కలుగుతుందిట అయితే నెయ్యి తాగుతున్నట్లు కల వస్తే మాత్రం మంచిది కాదు నురుగుతో కూడినటువంటి పాలు త్రాగినా కూడా కలలో మంచిది తెల్లని ఆవాలను చూసినా కూడా ధనలాభం తమలపాకులు కర్పూరము గంధము తెల్లని పువ్వులు కలలో మనకు దొరికినట్లయితే కనుక సర్వతోముఖమైనటువంటి సంపద కలుగుతుంది సర్వాణి శుక్లాన్యతి శోభనాని కర్పాస భస్మౌదన తక్రవర్జ్యం సర్వాణి కృష్ణాన్యతి నిందితాని గోహస్తివాజి ద్విజ దేవ భర్జ్యం అన్నారు అంటే నల్లని గోవు కల్లోకి రావచ్చు ఏనుగు నల్లగానే ఉంటుంది కళ్ళలోకి రావచ్చు నల్లని గుర్రం కూడా కల్లోకి రావచ్చు నల్లని దేవత కలలోకి రావచ్చు కానీ నల్లగా ఉండే పురుషుడు కలలోకి రాకూడదు ఈ నాలుగు తప్ప నల్లగా ఉన్నటువంటి ఏ వస్తువులు లేకపోతే ఏ వ్యక్తులు కలలోకి వచ్చినా కూడా మంచిది కాదు అని చెబుతూ ఉన్నారు అలాగే తెల్లవాటిలో చూసుకున్నట్లయితే పత్తి బూడిద అన్నం చల్లటి నీరు ఈ నాలుగు మాత్రమే విడిచిపెట్టి తెల్లవి ఇంకేవి కళలోకి వచ్చినా కూడా మంచిదే అని చెబుతూ ఉన్నారు స్వప్నస్తో ప్రథమే యామే వత్సరా అంతే అనగా తొలిజాములో స్వప్నం అయితే సంవత్సరం చివరిలో అంటే ఆ యొక్క స్వప్నం వచ్చినప్పటి నుండి సంవత్సరం వరకు లెక్క పెట్టుకుంటే చివరిలో ఆ యొక్క ఫలం కలుగుతుంది అంటే మనకు కళలో వచ్చింది వచ్చినట్లుగా మనకు నిజమవదు ఆ కళలో వచ్చేదాన్ని బట్టి ఫలం ఇందులో నిర్దేశించిన దాన్ని బట్టి ఉంటుంది మొదటి జాములో అంటే పడుకున్న తరువాత మొదటి కొంతకాలానికి మొదటి జాము మొదటి జాములో కళ వస్తే కనుక సంవత్సరం చివరిలోను రెండవ జాములో అయితే ఎనిమిది నెలలకు మూడవ జాములో అయితే కనుక మూడు నెలలకు నాలుగవ జాములో అయితే కనుక నెలలోగా సూర్యోదయ కాలంలో కనుక వచ్చినటువంటి కళలు పది రోజులలోనూ ఫలాలను ఇస్తాయి అని చెబుతూ ఉన్నారు సూర్యోదయ సమయంలోనే కలవస్తే కనుక తత్కాలం అందే ఫలం అని చెబుతూ ఉన్నారు అయితే ఇంతేకాక మీరందరూ ఆశ్చర్యపోయేటటువంటి కొంతమంది సంతోషించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం కలియుగంలో సాధారణంగా స్వప్నాలకు ఎప్పుడు పడితే అప్పుడు ఫలాలు రావు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి శపథ శకున స్వప్న సాముద్రిక దేవపూజోపహారాదే దేవ పూజోపహారాదే సంకల్ప కార్యసిద్ధయే ప్రశ్నోత్తరం కాల విధాం సంభవంతి కలౌ క్వచితు అని చెప్పారు ఇందులో అనేక విషయాలు చెప్పినప్పటికీ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే కలలో కనిపించినటువంటివి నిజం కావడం కానీ లేదా స్వప్న ఫలాలు మంచి కావచ్చు చెడు కావచ్చు మనకు స్వప్న ఫలాలు మనకు స్వప్నంలో కనిపించినట్లుగా వాటి యొక్క ఫలాలు శాస్త్రంలో చెప్పినట్లుగా రావడం అనేది కలియుగంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుందట అంటే మూడు వందల అరవై రోజులకి మూడు వందల అరవై రోజులు మనకు వచ్చిన కళలు ఫలిస్తాయి అని చెప్పడానికి వీల్లేదు వంద కళలో రెండు వందల కళలో వస్తే అందులో ఒక కళ ఫలించవచ్చు కావున వచ్చే వచ్చేవాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు శుభ స్వప్నాలు వచ్చిన వారు మాత్రం బాధపడకండి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి